మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ రెడ్డి కుల బాంధవులు టీడీపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున చేపట్టిన దీక్షా కార్యక్రమం నిమ్మరసం తీసుకుని తాత్కాలికంగా విరమించడం జరిగింది. అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది అన్యాయమైన కేసు, అక్రమమైన కేసు. ఈ కేసులు మన చంద్రబాబు నాయుడు అన్యాయమైన, ఎందుకంటే 37 ముద్దాయి ఈరోజు లోపల తీసుకుపోయే ఏం సందర్భం లేదు, ఏమీ లేదు, సాక్ష్యం లేదు, ఇంకోట్లేదు, ఇవ్వట్లేదు, ఏమీ లేకుండా తీసుకుపోయి లోపల కూర్చోబెట్టడం అంటే చాలా అన్యాయమైన కేసు. అందుకనే ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు గారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా అంటే సానుభూతి అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు అన్యాయమైన కేసును మనం ఏ విధంగా ఎదిరించాలని చెప్పి చేస్తున్నాను. అది కూడా శాంతియుతంగా, ఎందుకంటే ఆయన చెప్పడం ఏమంటే శాంతియుతంగా ఏం చేసినా కూడా మనం శాంతియుతంగా చేయాలని. అటువంటి మచ్చలేని మహానాయకుడిని తీసుకుపోయి లోపల ఈరోజు ఆయన తలుచుకున్నారంటే ఇంతమంది ఎదురు, ఇప్పుడే నేను మాన్వీకి వేసిన 2,500 మంది కలిసి వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద, ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి పని ఇది పని మంచిది కాదు, ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర తెలంగాణ అయితేనేమి, అదేవిధంగా కర్ణాటక అయితేనేమి, దేశ విదేశాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అయినా ఇప్పటికైనా కూడా ఇంకా జగన్ బుద్ధి రాలేదు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈయన ఒక విజన్ ఉన్న లీడర్, విజన్ ఉన్న లీడర్ ఎంతసేపు ఉన్నా కూడా ప్రజల గురించి బాగోగుల గురించి ఆలోచిస్తాడే తప్ప వేరే విధంగా కాదు. ఎందుకంటే ఈరోజు విజన్ లేనిది ఎవరికి అంటారంటే జగన్కి. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడి నుంచి వనరులు ఉన్నాయా, ఎక్కడ దోచుకుందామా అని ఆలోచిస్తున్నాడే తప్ప ప్రజలకు నిజంగా కూడా మేలు చేయాలా అనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఈరోజు స్కిల్ అంటేనే ఒక నైపుణ్యం, అటువంటి నైపుణ్యాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబుని లోపల కూర్చోబెట్టి, ఎందుకంటే సూర్యుడు రోజు అస్తమిస్తుంటాడు చేస్తాడు, సూర్యుని కిరణాలను మనం ఎవరు కూడా అడ్డుకోలేము. అటువంటి స్వచ్ఛందమైనటువంటి అన్ని లోపల పెట్టి ఈరోజు దొంగలు బయట రాజ్యం వెళ్తున్నారు అంటారంటే ఇంతకంటే నిదర్శనం ఇంకోలేదు మాత్రం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్కిల్ అంటే ఒక నైపుణ్యం, ఈయన ఏమిట్లో నైపుణ్యం చూపిస్తున్నాడు అంటారంటే ప్రజల్ని ఎట్లా లోపల పెట్టాలా, ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలా. అదేవిధంగా ఎలక్షన్లు వచ్చినాయంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని ఎట్లా లోపల పెట్టాలని, కోడి కత్తి కానీ లేదంటే మళ్ళీ వాళ్ళ బాబాయిని చంపినటువంటి కేసుని కానీ తల్లి చెల్లిని ఇవన్నింటిని కూడా దూరం పెట్టి ఆయన నైపుణ్యం ఇట్లా దానిలో చూపిస్తున్నాడే కానీ మంచి దానిలో చూపించటం లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇప్పటికైనా కూడా ఇంకా జగన్ కళ్ళు తెరిచి ఈ రోజుకైనా కూడా నువ్వు 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద దిగుతున్నావు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతున్నారు ఈరోజు, నాకు బెయిల్ ఇస్తామంటే కూడా నేను అలా వద్దు బాబు, నేను ఖచ్చితంగా నా మీద ఏ కేసు లేదు, తప్పుడు కేసు పెట్టి మీరు మమ్మల్ని లోపలేసినారు కాబట్టి ఈ తప్పుడు కేసులు రుజువయ్యేంత వరకు నేను బయటికి రాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే బెయిల్ రావాలనుకుంటేనేమో ఆయన ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కానీ ఆయన వద్దు నాకు బెయిల్ మీద, నేను నీ మాదిరిగా 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాను. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటారంటే ఒక జగనే. ఆ జగన్ లాగా కాకుండా నేను స్వచ్ఛందంగా కడిగిన ముత్యం లాగా నేను బయటికి రావాలని ఆయన కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా కూడా నీ గురించి చెడ్డలు చెప్తున్నారు కానీ ఒక్క కనీసం ఒక మనిషి బాగా చెప్తున్నాడు అని ఒక మనిషి చూపెట్టాడు. ఎంతసేపున్న మీ నాయకులు, మీ మంత్రులు, మీ వాళ్ళే చెప్తున్నారు మేమేం చేయలేదు ఏంటి, ప్రజల కళ్ళ కట్టు కట్టినట్లు కనపడిస్తూ ఉంది. ఇసుక దోపిడీ అయితేనేమి, అదేవిధంగా మద్యం దోపిడీ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కూడా భూ కబ్జాలేమి ఇవన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాను. నీ చేతిలో పేపర్ ఉందని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్లు రాస్తావు. ఈరోజు ఆయన బెయిల్ తెచ్చుకోవాలంటే ఆయన ఏమంటే ఇంతవరకు బెయిల్ అంటే కొట్టేసినారు అంటారంటే వాళ్ళకి చట్టం తన చేతుల్లో ఉంది అని చెప్తారు. ఈరోజు నువ్వు గవర్నమెంట్లో ఉండవు, మరి నువ్వు ఎందుకు ఆదేశిస్తలేవు చట్టాన్ని అంటే మాకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో న్యాయ జడ్జీలందరూ మాతో ఉన్నారు అని చెప్పి
కానీ నీకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అందరికీ చట్టం ఎవరికే కానీ ఒకటే ఉంటుంది, ఎందుకంటే చట్టం అనేది 10 మంది చూస్తూ ఉంటారు, అందరు అన్నీ ఒకటే విధంగా చేసుకుంటూ పోతుంది, కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇది నువ్వు మాట్లాడటం తప్పు, ఇంకా కూడా ఇంకా మాట్లాడుతున్నావు అంటే ఇది నీ నీచ సంస్కృతికి వదిలేస్తున్నాం అంతే తప్ప మేము కావాలని చెప్పాను.